దేవుడు అనేవాడు ఉంటే నిజంగా అది ప్రచారం చేసిన వాడు కాలు చేయి పడిపోవాలి నా లెక్కలో. తప్పు చేసిన వాడితో పడిపోవాలి, ఇటు ప్రచారం చేసిన పడిపోవాలి. అది మా ఉద్దేశం. అది అది తిరుపతి బంగారం అనేది కొన్ని కోట్ల మందికి భక్తుడై ఉంటే ఆయన్ని కూడా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. అయ్యే నిజంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి దగ్గర సత్యం ఉంటే ఆ ప్రచారం చేసి కాలు చేయి పడిపోవాలి. అంతే, తప్పు చేసినవాడైతే ఆడి పడిపోవాలి, ఇది తప్పుడు ప్రచారం చేసినట్టు ఈడు పడిపోవాలి. లడ్డూలో కల్తీ జరిగింది, ల్యాబ్కి పంపించు, దీక్షలు చేస్తే లడ్డూ అని పవిత్రమైపోద్దా? అవదు కదా. ఇలా నువ్వు ఎన్ని మూఢనమ్మకాలు, నువ్వు చేసే దీక్షలు ఎన్ని మూఢనమ్మకాలు, నీకు నమ్మకం ఉంది నువ్వు పాటించు, తప్పలేదు. అంతేగాని ఈ మాత్రం ల్యాబ్లు ఎందుకు, ఇంకా టెస్టులు చేయడానికి ల్యాబ్లు ఎందుకు? ఓ పని చేయండి, బాగా కాసిన పొలుగు ఉంటుంది, కలిసింది ఇందులో కలిసి అని చెప్పేసి పొలుగును పట్టుకోండి. మీకు కాలేదనుకో కలిసి కలిసినట్టే, ఆ విధంగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా సన్నద్ధంతో మూలం గతంలో, అది కూడా ఒక భాగమే. ఈ ల్యాబ్లు పరీక్షలు రాకముందు అలా పాలైతే సరిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఈ పాటికి కనుక మసీదులో కానీ చర్చిలో కానీ ఇలా కలిసి కనుక జరుగుంటే దేశం మొత్తం అల్లకల్లోలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. మీరేమంటారు? ఇవన్నీ మతగతం లేపడానికి మామూలుగా అందరూ దానికి ప్రశాంతంగా బతుకుతున్నారు మనుషులు, వాళ్ళ మధ్యన కథ మతకాలలో పెడతానికి ఇవన్నీ. ఆయన అన్నాడు టోపీ పెట్టుకుంటాడు, బిర్యానీ తింటాడు, నేను బీఫ్ తిన్నానంటాడు, మా నాన్న బీఫ్ తిన్నానంటాడు, మా నాన్న నాస్తికుడు, మా నాయనమ్మను దీపారాధన వెలిగిస్తే రాములు వారికి అందులో సీరుడు కలుచుకునేవాడు అని అంటాడు. అలానే చిరంజీవి గారు కూడా అదే దారిలో ఉన్నాడు. అంత ఇదిగా నా దేవుడు నమ్మాల్సినంత ఏం లేదు, మనిషి అంత మనిషి చేసుకునేది అని చెప్పి చిరంజీవి గారు అన్నాడు. నాగబాబు గారు అయితే బహిరంగంగానే ప్రకటించాడు, నాస్తికుడిని దేవుడిని నమ్మను అని బహిరంగంగానే ప్రకటించాడు. మీ ఇంట్లోనే ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఇద్దరు హిందువులను పెళ్లి చేసుకున్నావు, వాళ్ళకి నీకు నచ్చలేదు, డైవర్స్ అయిపోయినాయి, కొంచెం మూడో భార్య క్రిస్టియన్ కదా, నీ కూతురు క్రిస్టియన్ నువ్వే చెప్తున్నావు, ఇంకెవరో చెప్పవసరలా. ఇంక దీంట్లో నీకు మతాలు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి చూస్తాను నాకు కులం లేదు మతం లేదు అంటావు, ఒకసారి చూస్తాను కులాన్ని చూపించి నాకు కులం ధర్మం నన్ను ఎంచుకోండి అంటావు, ఇంకోసారి ప్రాంతీయ భేదాలు పెడతావు, నేను ఆంధ్రావాడిని కనీసం నన్ను ఆంధ్రావాడిని గెలిపించండి అని చెప్పి రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి మాటలు మాట్లాడతావు. ఆయన అంతేపు కాషాయ వస్త్రాలు పడుకొని దొరకమ్మ గుడిను తిరుపతి వెంకటస్వామి గుడి ఇవన్నీ తిరిగితే ఉపయోగం ఏముంది? పోరాడాలి, ఏదో చేయాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పడుకున్నప్పుడు మొత్తం కేంద్రం చుట్టు తిరిగాడు, ఇప్పుడు ఇంకా వచ్చినాక ఇప్పుడు చేపించుకోవచ్చు, హోదా తెచ్చుకోవచ్చుగా, చేయాలిగా. మరి మూడు పార్టీలు వీళ్ళకి అనుకూలమే, కూటమే చెయ్యాలిగా. ఏడుగురు రేపు కొద్దామా పోయచ్చులే కానీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చారు కదా, ఈ అమలు చేసే అవకాశం లేదంటారా? ఏ నాకు మట్టి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, చేసే అవకాశం నాకేం కనపడతాడు, చేస్తే ఏదో మన అర్థంగానే. నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు. ఏది ఎవడికి ఇచ్చాడు 15? నువ్వు ఎంతమంది పిల్లలు కంటే అంతమందికి 15 అన్నాడు, ఎవడికి ఇచ్చాడు? ఏడు వేసేది ఇంకొక పిల్లల ముందు గట్టికి వేస్తాడు. నీ గవర్నమెంట్లో ఇప్పుడు జరిగితే జగన్కి ఏం సంబంధం ఇది? ఇప్పుడు 90 రోజులు మట్టి నీ గవర్నమెంట్, ఇప్పుడు జరిగిన లడ్డూలన్నీ నువ్వు కదా చేపించేది, తిరుపతి దేవస్థానం మీ కింద ఉంది కదా, మీరు కదా చూడాల్సింది, మరి జగన్కి ఏం సంబంధం? అంటే ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అడుగుతూ ఉంటే చంద్రబాబు తిరుపతి లడ్డు సాకు చెప్తున్నాడు అని చెప్పేసి జగన్ కూడా వ్యాఖ్యానించారు, దాని గురించి మీరేమంటారు? అండి ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా తిరుపతి లడ్డు సంగతి నీకెందుకు, నువ్వు చేయాల్సింది నువ్వు కదా, తిరుపతి లడ్డూలు తేడా వచ్చింది సరి చేసుకోవాల్సి నువ్వుగా, మరి జగన్కి ఏం సంబంధం? ఇవన్నీ చేయలేక ఇవన్నీ ఏదో దాంట్లో టర్నింగ్ పాయింట్ పెడతాక తప్పితే చెప్పు, ప్రజల్ని వేరే దాంట్లో మప్పి పెడతాక కాబట్టి ఏముంది? వరదలు వచ్చి ఇవన్నీ కొట్టుకుపోతే ఇన్ని బాధలు పడుతుంటే వాళ్ళకేం సరైనది లేక వానలు అన్ని కొట్టుకుపోతే ఐదు చూడకుండా తిరుపతి లడ్డూలు అంటే ఏంటి? నువ్వు కదా చేయాల్సింది తిరుపతి లడ్డూలు, నువ్వు చేయాల్సింది మా వేరే వాళ్ళ మీద పెడితే ప్రశ్నిస్తాను, పతోడిని నిలబెడతాను, అందరిని తోట తీస్తానన్నాడు. మరి ఏం చేయలే ఇప్పుడు 90 రోజులు అయిపోయింది, ఏం ప్రశ్నిస్తా? చెయ్యాలి కదా, ఏదో చెయ్యి, చేసి నేను ప్రశ్నించే చంద్రబాబు నాయుడు అను గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కదా. మాట్లాడు దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి చెయ్యి, మాట్లాడితే మాట్లాడితే నువ్వు ఎవరో పట్టుకో దొంగలనే, లడ్డూల్లో కలిపింది ఎవరో పట్టుకోండి, అసెంబ్లీలో మాట్లాడితే ఏమవుతుంది, నువ్వు పట్టుకో పట్టుకుని. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగింది, మీరే పట్టుకోండి, అందరినీ పట్టుకునే అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీదే కా, మీరైనప్పుడు నువ్వు కూడా దాంట్లో ప్రభుత్వంలో ఓ మనిషివి కదా, ఓ మినిస్టర్ కదా, నువ్వే కూడా వెళ్ళి పట్టి వాళ్ళనే, వాళ్ళందరూ లాగు జరిగి వారం అయింది కదా, 10 రోజులు మట్టి పట్టి నువ్వు అందరినే. అంటే దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి అంటారు? సిబిఐ కాదు, కావాల్సిన ఎంక్వైరీ లేదు, పట్టి కూడా మాట్లాడేందుకు ఓట్లు వేసే లెక్క అయితే వేస్తా, ఓట్లు వేసింది కదా గెలిచినా,
ఓట్లు వేయలా? ఎందుకని? విఎంలో ట్యాపింగ్ జరిగింది, ఓట్లు ఎక్కడేశారు? ఓట్లు వేసేయాల్సిన అయితే చెప్పగలవు. ఓట్లు వేయలా, ఇది ఎలక్షన్ జరగలా. అదే గతంలో పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు ఎగిరెగిరి పడ్డారు, ఇప్పుడు చూస్తే తీరా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తాయి, దాని గురించి మీరేమంటారు? అవును, గవర్నమెంట్లో ఉన్నాడు, అదే తీయాలి, ఆయన యాక్షన్ చేయాలి, అందరిని పట్టుకొచ్చి చేయాలి. ఆయన వాళ్ళ గవర్నమెంట్లో కూడా ప్రశ్నించాలిగా. నేను ప్రశ్నించా పెట్టా పార్టీ అన్నాడు, ప్రశ్నించు. నువ్వు నీ పార్టీ నువ్వు ప్రశ్నించకుండా ఎవరు చేస్తారు? వాగ్దానం నెరవేర్చాడు ఆయన, చెప్పండి ఏ వాగ్దానం? అన్ని చేశాడుగా వాగ్దానాలు, ఏం నెరవేరుతున్నాడు? నెరవేరుతున్నాడా చెప్పండి, మీకు తెలుసుగా ఎన్ని చేశాడు. అలాగే తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి, తిరుపతి లడ్డులో అది చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డుల్లో పెడతాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నారు, ప్రాయశ్చితంగా దీక్ష చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ వాళ్ళిద్దరూ ఒకటే కదా, వీళ్ళిద్దరూ ఏదో ఏదని చెప్తారు, ఏముంది? ఆయన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, లడ్డు తయారు చేస్తాను అన్నారు కదా, ఇప్పుడు ఈ 3 నెలలు ఆయన కనపడలేదా? అంతకుముందు ప్రభుత్వం ఆయన చేశారు, అప్పుడు అమలు అప్పుడు రిమార్క్ వచ్చింది, అప్పుడు ఆయన ప్రభుత్వం రిమార్క్ వచ్చింది కదా, నేను నాణ్యత లేదని చెప్పేసి అని అన్నారు కదా. మరి అది ఇప్పుడు ఈయన ప్రభుత్వం ఇప్పుడు దిగలు తెరిచాడా? అంటే ఇప్పుడు మన వరదలు వచ్చినాయి కదా, ప్రజలు డైవర్ట్ చేయటానికి ఇది ఒకటి మొదలెట్టాడు అనుకుంటున్నాను నేను. అంటే అది గతంలో జరిగిన తప్పిదమంటారా, ఇప్పుడు జరిగిన తప్పిదమంటారా? అది ఇప్పుడు అది గతంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ తప్పిదం జరిగిందేమో తెలియదు, కానీ అయితే ప్రయోజనం డైవర్ట్ చేయడానికి ఇది ఒకటి మొదలెట్టాడు. 3 నెలల ప్రభుత్వం వచ్చింది కదా, 3 నెలలు అయింది కదా ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు 3 నెలల ప్రభుత్వం నుంచి ఇంతమంది చాలామంది వచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు వెళ్తూ ఉన్నారు, బ్లడ్ తింటూ ఉన్నారు, మరి అందరూ తింటున్నారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న దీక్ష చేపట్టడం జరిగింది ప్రాయశ్చితంగా, దాని గురించి మీరేమంటారు? దీక్ష మొదలెట్టాడా? చేయని ఎంత చేస్తాడు మరి ఆయన, మరి అది ఇదని చెప్పాడు కదా, మరి ఏం చేస్తాడు మరి అతను కూడా? మరి అది ఏదన్నా ఉంటే ప్రజల్లో చెప్పేదాన్ని ఉండాలి, కానీ అంతేగాని దీక్ష మొదలది ఏమవుద్ది? దీక్ష మొదలెడితే ఏమో కాదు కదా, దీక్ష చేస్తాడు అంతవరకే. అది తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ లేదు, కేవలం చంద్రబాబు గారు అబద్ధం ఆడుతున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపడ్డారని చెప్పైతే మాజీ మంత్రి రోజా గారు అయితే చెప్పడం జరిగింది, దాని గురించి మీరే. 3 నెలలు అయింది కదా, 3 నెలలు అయినప్పుడు ప్రజల్లో లడ్డు కల్తీ కలిసిందని వాళ్ళు తెలియాలి కదా, ఈయనొచ్చి ప్రచారం చేయటం ఏంటి? 3 నెలల మీద తింటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, వెళ్లకుండా ఉంటారు కదా. మరి అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? మన వర్షాలకు వచ్చింది ప్రజలు డైవ్, ఇప్పుడు ఏంటంటే అది మర్చిపోయారు, ఇప్పుడు ఇది మొదలెట్టాడు కదా, దీనిలో ట్రాక్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో ఇవాళ చెప్పాడు, ఇతరులు నూనె తీసి ఇడు చూశాడా ఈ ముండ చెట్టుకూడదు కానీ నేను వస్తే ఇక్కడ ఇక్కడ ఏమన్నా అసలు ఊరిలో ఇప్పుడు నీటికి వచ్చామండి, నీటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావు నువ్వు, నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లు ఇవాళే చదివా, అది నిజమా అబద్ధం? అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎం, సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారం ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు, అవునా కదా? అది కాదండి, మరి అలా ప్రసాదంలో అలా దేవుడు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు, అక్కడ ఎంతమంది ఉంటారు, బోల్డ్ ఎంతమంది ఉంటారు, నువ్వు ఎక్కడో ఇప్పుడు ఊరికి నువ్వు స్టేజ్ ఎక్కాలనుకో, నువ్వుంటావు నేనుంటావు 10 మంది ఉన్నాను, ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలికగా ఎక్కనివ్వరు, ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు, నువ్వు ఎవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్ళల్లో మూటలు. దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంట? అంటే వాడిని అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని, ఏదో ఒక రంగా నన్ను ఎవడ అంటే చూడు, మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడే ఆయన పేరు గుర్తు రావట్లేదు, అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇడు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు.